హాయ్ ముమైత్ డార్లింగ్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? మమతని ముమైత్ గా మార్చావు, కానీ నీతో పర్మనెంట్ గా కట్టేసుకోవాలని మాత్రం చూడకు. కమన్ కారికు, కమన్ కమన్ కమన్. స్వీట్ బేబీ, అరే శేఖర్, ఈ సంవత్సరంలో నేను ప్యాస్ అవుతానంటావు రా. నువ్వు కాలేజీలో చేరి జస్ట్ 7 ఏళ్ళేగా అయింది, జోకులు ఎందుకులేరా? డిగ్రీ పూర్తి అయిపోతే మా మామ గుర్తు నన్ను చేసుకున్నట్టంతరా బాబు. నిన్ను నిన్ను అయిపోయింది రమ్యరా, దానికి ఎంత పొగరు? దాని పొగరు ఫిగరు నా ఫిగర్ ముందు తల దించుకునేలా చేస్తాను. పదా పదా పోనీ. వీధులుడిచే ప్యాంట్ వేసుకుని వేరే లెవెల్లో వస్తుందిరా, ఇదే కరెక్ట్ టైం. ఏసై యా, బట్ లక్కీలీ హి ప్లేడ్ రియల్లీ వెల్. హౌ డేర్ యు, నువ్వు ఇంత రోగువని రాస్కల్వని నేను అనుకోలేదు. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా? నీకు సిస్టర్స్ లేరు, మదర్ లేదు? ఉండు, ఇప్పుడే ప్రిన్సిపాల్ కి చెప్పి నీకు లెసన్ నేర్పిస్తాను. అదేంటి గురు, నువ్వు తప్పుకుంటే ఆడిరుక్కున్నాడు. సార్ సార్, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. వాట్ ఎ సర్ప్రైజ్, ఎంత అమాయకంగా కనబడుతున్నావు, నీలో ఇంత శాడిజం ఉందా? సార్, నేను చెప్పేది వినకండి సార్, అతను ఏం చెప్పినా అంతా అబద్ధం. స్టూడెంట్స్ ముందు నా పరువు తీశాడు, అగ్లీగా బిహేవ్ చేశాడు, ఇతను ఒక సాడిస్ట్. సార్, అసలు ఏం జరిగిందంటే, డోంట్ డోంట్ యు టాక్. నీలాంటి వాళ్ళ వల్ల ఆడపిల్లలు బలిపశువులు అవుతున్నారు. గోల్డెన్ బాయ్ టైటిల్ కున్న విలువని నిలువులోతు గొయ్యి తీసి పాతి పెట్టావు. నీకిచ్చిన ఆ టైటిల్ ని క్యాన్సిల్ చేస్తున్నాను, నిన్ను కాలేజ్ నుంచి 1 మంత్ సస్పెండ్ చేస్తున్నాను. సార్, గెట్ లాస్ట్. ఏ స్వప్న, ఆ మధుగడి తిక్క కుదిరింది, వాడి పొగరు అణిగింది. ప్రిన్సిపల్ గోల్డెన్ బాయ్ టైటిల్ ని క్యాన్సిల్ చేయడమే కాకుండా కాలేజ్ నుంచే సస్పెండ్ చేశారు. పేరుకి గొప్ప స్పోర్ట్స్ మ్యాన్, కాలేజీకే హీ మ్యాన్. ఏ మ్యాన్ అయితే ఉంది జెంట్మెన్ కనబడో? అరే, అనుకున్నంత జరిగింది. కూతురు కొట్టపోతే కొబ్బరికాయకి తగిలింది, అనవసరంగా అమాయకుడు బలైపోయాడు. చెయ్యి నేరానికి శిక్ష అనిపించడం ఆనాటి జీసస్ నుంచే మొదలైంది. కమాన్, లెట్ అస్ గో అండ్ మీట్ మధు. చెయ్యని నేరాన్ని నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? నేను చేయలేదని నీకెలా తెలుసు? నువ్వు చేసావా? చేస్తే నన్నేమంటావు? పిరికివాడు అంటాను, కల్చర్లెస్ బ్రూట్ అంటాను. దానికి ఒళ్ళంతా పొగరికి కొట్టుకుంటుంటే బుద్ధి చెప్పాలనుకున్నావు తప్ప? దానికి ప్రిన్సిపల్ ఉన్నాడు కదా. ఆ ప్రిన్సిపాలే కదా నిజం తెలుసుకోకుండా నేను సస్పెండ్ చేసింది. పోనీ, ఇప్పుడు నేను వెళ్ళి ప్రిన్సిపాల్కి నిజం చెప్పానా? ఆ సీన్ అయిపోయింది కదా, మళ్ళీ మొదలెట్టుకో. ఓకే, ఈ సస్పెన్షన్ పీరియడ్ అంతా ఏం చేస్తావు? ప్రిపరేషన్ హాలిడేస్ అనుకుని హాయిగా చదువుకుంటాను. ఇప్పుడు నువ్వు నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ అనిపించుకున్నావు, ఇక నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. కమ్ ఆన్, జాయిన్ హ్యాండ్స్. గురు వస్తుంది. ఏసీఎం, ఏంటిది రోడ్డు కట్టంగా దున్నపోతలా పడుకున్నావు? లే అమ్మా, నువ్వు దున్నపోతున్నా ఏ పోతున్నా పర్వాలేదమ్మా, అవతల పోతున్న పేషెంట్ ప్రాణాలు కాపాడుతల్లి. ఎవరా పేషెంట్? మా ఫాదర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, కొంచెం హెల్ప్ చేయ రమ్య. నేనేం చేయగలను? నువ్వేం చేయక్కర్లేదు, మా రూమ్ వర్క్ మాకు లిఫ్ట్ ఇస్తే చాలు, మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం. అమ్మా, పంచ ప్రాణాలు 4 పోయినాయి అమ్మా, ఒక్క ప్రాణంతో ఎక్కిళ్ళు పెడతాడమ్మా, ఆ ఒక్కటి పోతే ఈడికి దిక్కెవరు తల్లి. సరే సరే,
పేషెంట్ ఎక్కడ ఉన్నాడు? పేషెంట్ ఎక్కడంటే ఏం చెప్పమంటావమ్మా? మనం వెళ్ళేసరికి అసలు ఉంటాడో లేదోనమ్మా. ఇంతకి పేషెంట్ కంప్లైంట్ ఏంటి? గాలి కుట్టి వ్యాధమ్మా. అదేంటి? అది పశువులకు వచ్చే వ్యాధి కదా. అంటే మనిషి కూడా సోషల్ యానిమల్ కదా అని మా వాడు ఉద్దేశం. అవునవునవునవును. ఏంటో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అలా ఉంటేనే బెటర్. అర్థమైతేనే కష్టం అమ్మా. ఎక్కురా ఎక్కుతున్నా. అబ్బో నీ స్పీడ్ చూస్తుంటే కార్ రేస్ లో పోటీ చేయొచ్చు. అది ఇప్పుడు అవసరమా? అవసరం లేదనుకో. నువ్వు కోపంలో కూడా భలే అందంగా ఉంటావు. షట్ అప్. ఫాదర్ కి సీరియస్ అన్నా? ఏంటి మాటలు? ఇంతకి ఎక్కడ మీ ఇల్లు? ఆ బాబు అదే మా బిల్డింగ్. ఉన్నాడో లేదా పాలిట మదర్ తెరీసేలా వచ్చావు. లోపలికి వచ్చి కాస్త సాయం పట్టవా? మీ ఇద్దరు చాలరా? చాలమ్మా. నువ్వు టచ్ చేస్తే గానీ వాళ్ళు లేచి కూర్చోడమ్మా. నేను టచ్ చేయడం ఏంటి? అంటే నువ్వు మదర్ తెరీసా లాంటి దానివి కదా. నీది హీలింగ్ టచ్ అని మా వాడు ఉద్దేశం. ఏంటో మీ మాటలు వింటుంటే చిరాకు వేస్తుంది. ప్లీజ్ రమ్య. నువ్వు దిగుతావా లేదా? దిగు దిగు. హే, వాట్ ఇస్ దిస్? డోర్ ఎందుకు క్లోజ్ చేసా? నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి. అంటే నన్ను చంపేస్తావా? అబ్బచ్చా, అప్పుడేనా? ముందు రేప్ చేసి ఆ తర్వాత రేప్ చేస్తావా? ఒట్టి రేప్ కాదే, గ్యాంగ్ రేప్. బయట గ్యాంగ్ వెయిట్ చేస్తుంది. క్లాస్మేట్స్ అని నమ్మి మీ వెంట వస్తే నన్ను ఇలా మోసం చేస్తారా? యు బ్లడీ చీజ్. కంట్రోల్ యువర్ టంగ్ మిస్, లేకుంటే నా నోటితో నీ నోరు ముగ్గేసి వస్తుంది. నువ్వు ఎంత గింజుకున్న లాభం లేదే. మా వాడికి ఉడుం పట్టు పట్టు పట్టాడంటే వదిలిపెట్టాడు. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయమ్మా. నీ బొంద, కోఆపరేట్ చేస్తే అది కాపురం అవుతుంది కానీ రేపు ఎలా అవుతుంది రఫూల్? నువ్వు కష్టం నోర్మి. నీకు దండం పెడతాను, నన్ను పాడు చేయొద్దు, వదిలిపెట్టండి. ఆ బట్టలు పాడు చేసినప్పుడు లేదా? ఏంటి మీరు అంటున్నది? కారు రోడ్డు మీద ఉండొచ్చు కానీ కళ్ళు నెత్తి మీద ఉండకూడదు. కారు నడుపుతూ మా మీద బురద చల్లి వెళ్ళాం, అందుకే ఇది ప్రతీకారం. అంత చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష? నా బ్రతుకు నాశనం చేస్తారా? నీకు తెలుసా కాలేజీలో నీ ప్యాంట్ దొక్కింది ఎవరు అనుకున్నావు? మా గురుడే. ఏంటి నువ్వా? మధు కదా? తక్కువది దొక్కింది ఎవరో తెలుసుకోకుండా ఆ మధు గారి జీవితం మటాష్ చేసావు. దీంతో ఎట్రా మాట్లాడు? శేఖర్, నన్ను వదిలే శేఖర్, నేను చేసింది తప్పే. ప్లీజ్ శేఖర్. పాపం ఒకటే ఏడుస్తుంది, వదిలే గురు. మా సీఎం చెప్తున్నాడు కాబట్టి ఒక కండిషన్ మీద వదిలేస్తున్నాను. ఏంటది? ఈ మడోన డ్రెస్ విప్పేసి మంచి శారీ కట్టుకుని అచ్చమైన తెలుగు ఆడపిల్ల రేపు నువ్వు కాలేజీకి రావాలి. ఏం వస్తావా? నాకు ఈ డ్రెస్సే కన్వీనెంట్ గా ఉంటుంది. నాకు రేపే కన్వీనెంట్ గా. సారీ, శారీలోనే వస్తాను. అలారా దారికి. సరే వెళ్ళు. అగో, చెప్పింది చెయ్యకపోయినా ఎక్కడ జరిగింది ఎవరికైనా చెప్పినా నేను అసలే మొండి రాసుకెళ్ళి 10 మందిలో పరుగు తీస్తా, రేగిందంటే రేప్ చేస్తా. స్వప్న, నేను తప్పు చేశాని. నన్ను అవమానించింది మధు కాదు, మరింకెవరు? అది ఎవరో తెలీదు. ప్రిన్సిపల్ గారు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా బుద్ధ అవతారంలో ఉండిపోయాడే కానీ తనను తను డిఫెండ్ చేసుకోలేదు. నా వల్ల మధుకు అన్యాయం జరిగింది. అతని క్షమాపణ అడిగితే తప్ప నా బాధ చల్లారదు. ఏ స్వప్న, ఏంటి అలా అయిపోయావు? అబ్బే ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి స్వప్న? మధుని నేను ఫేస్ చేయలేకపోతున్నాను. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు ధైర్యం చాలడం లేదు. డోంట్ వరీ రమ్య, నేను వస్తాను. నువ్వు వస్తావా? నీకు తోడు. కానీ అంతకంటే ముందు నువ్వు చేయాల్సిన పని మరొకటి ఉంది. ప్రిన్సిపల్ గారిని కలిసి నిజం చెప్పి మధు సస్పెన్షన్ తొలగించు. ఓకే? ఓకే. రై, దెబ్బ కొట్టిందిరా. చీర్లు రమ్మంటే జీన్స్ లో వచ్చింది. దీనికి మన అంటే బొత్తిగా భయం లేదు. దీన్ని ఒక చూపు చూడాల్సిందే. ఓకే, గో అహెడ్, కమ్ ఆన్. Monolisa Hi hi lisa Teenage lo Monolisa
ఎప్పుడు